అందరికీ నమస్కారం మనందరం రోజు రుచికరంగా భోజనాలు తయారు చేసుకునే పనిలో ఉంటాం ప్రతి పూట రుచికరంగా తినాలని అందరికీ కోరికలు ఉంటాయి కానీ ఆరోగ్యం గురించి ఎప్పుడు ఆలోచించాం పండగలప్పుడు రుచే పెళ్ళిళ్ళప్పుడు రుచే పార్టీలకి రుచికరమైన భోజనాలే కానీ ప్రతి ఇంట్లో ప్రతిరోజు తినేది కూడా రుచికరంగా ఉండాలని కోరుకుంటాం కానీ మనకు అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతూ మందులు వాడుతుంటాం కానీ మనం తినే భోజనాలను మార్చుకునే ప్రయత్నం మనం చెయ్యం వండుకునే తీరు మార్చుకుంటే అసలు ఎన్నో రకాల సమస్యలు రాకుండా ఉంటాయని మనం ప్రయత్నం చేయం అంచేత నేనేమంటానంటే ప్రతిరోజు ఆరోగ్యంగా సుఖంగా జీవించడానికి వంటలు వండుకునే విధానం ఫాలో అవ్వండి పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు రుచికరంగా తినే ప్రయత్నం ప్రారంభించండి అలాంటప్పుడు తింటే దోషం కాదు కానీ రోజు ఆరోగ్యానికి హాని కలగని విధంగా మీ వంటలు ఉంటే మంచిదంటా నేను అట్లా హాని లేని రుచినిచ్చే వంటల పద్ధతుల్లో నేనేం చెప్తానంటే కారం కోసం ఎర్ర కారం ఎండుమిరపకాయలు వేయొద్దు పచ్చిమిరపకాయలు వేసుకోండి అని చెప్తాను అన్నమాట ఎందుకు అంటే ఎండు మిరపకాయలు ఎండు కారంతో పోలిస్తే పచ్చిమిర్చి అనేది మంచిది అనమాట కారణం ఏంటంటే పచ్చిమిరపకాయలో కారం యొక్క ఘాటు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఈ పచ్చిమిరపకాయ పండు మిరపకాయగా మారే కొద్దీ డెబ్బై ఐదు పర్సెంట్ కారం పెరుగుతుంది ఘాటు పండు మిరపకాయ ఎండు మిరపకాయగా మారే కొద్దీ కారం ఘాటు నూటికి నూరు శాతం వచ్చేస్తుంది అనమాట అంచేత మిరపకాయలతో ఎండు కారంతో పోలిస్తే పచ్చిమిరపకాయలు కారం ఘాటు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయ మంచిది అని చెప్పడానికి ఇది ఒక రీజన్ రెండవ రీజన్ ఏమిటంటే పచ్చిమిరపకాయలు కూరల్లో మొక్కలుగా కోసి మనం వేసినప్పుడు మనం తినేటప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత పచ్చిమిరపకాయలు మనకు డైజెషన్ అవుతాయండి పొట్టా ప్రేగుల్లో పూర్తిగా పచ్చిమిరపకాయలు జీర్ణం అవుతాయి మనకి ఏమీ హాని ఉండదు ఇరిటేషన్ ఎక్కువ కలిగించదు పచ్చిమిర్చి అదే ఎండు మిరపకాయలు ఎండు కారం అనుకోండి పొట్టా ప్రేగుల్లోకి వెళ్ళినా మిరపకాయ ముక్కలు డైజెషన్ కావు అట్లా ముక్కల ముక్కలుగానే ఉంటాయి మీరు మోషన్లో కూడా ఎండు మిరపకాయ ముక్కలు వస్తాయి చూసుకోండి అప్పుడప్పుడు మీకు ఎర్ర కార పలుకులు కూడా డైజెషన్ కావండి అవి ఎండ పెట్టినప్పుడు ఆ కారం ముఖ్యంగా మిరపకాయల్లో పైన తొక్క కదండి అది అది లేయర్ డైజెషన్ కాదనమాట అట్లా పలుకులు పలుకులుగా ఉండి పొట్టా ప్రేగులు ఎక్కువ ఇరిటేషన్ కలిగిస్తుంటాయి ఎర్రకార పలుకులు కాబట్టి ఈ డైజెషన్ పచ్చిమిరపకాయలు అవుతాయి కాబట్టి ఇరిటేషన్ తక్కువ కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకొని అంటాను అనమాట నేను అంచేత ఎండుకారం మిరపకాయల్ని మీరు రోజూ వండుకునే వంటల్లో పక్కన పెట్టి పచ్చిమిర్చి వేసుకుంటే మంచిదని ఈ రూపంలో రెండు రీజన్స్ చెప్తున్నాం మూడవ రీజన్ ఏంటంటే పచ్చిమిరపకాయ ఉడికినప్పుడు అందులో ఉండే కారం ఘాటు కూరకి గొజ్జుకి త్వరగా వచ్చేస్తుంది ఎండు మిరపకాయ ఎండు కారం హార్డ్గా ఉండటం వల్ల త్వరగా బయటికి రాదనమాట ఎక్కువ వేస్తే కానీ కూరకి కారం రావు పచ్చిమిరపకాయలు వేసినా ఎక్కువ కారం వచ్చేస్తుంది అనమాట ఈ డిఫరెన్స్ ఉంటుంది ఈ మూడు రీజన్స్తో నేను కారం కావాలి అంటే పచ్చిమిర్చి వాడుకోండి అని చెబుతున్నాను అనమాట అంచేత ఆరోగ్యకరమైన వంటలు వండుకునేటప్పుడు చట్నీలు చేసుకునేటప్పుడు పులుసుల్లో కానీ వీటన్నిటిలో పచ్చిమిర్చి నిత్యం వాడుకోండి అలవాటు ప్రకారం కూరల పులుసులు ఎర్రగా ఉండాలండి అన్నప్పుడు స్పెషల్ టేస్ట్ రావాలి అన్నప్పుడు మీరు ఫంక్షన్స్ అప్పుడు పెళ్లిళ్ళప్పుడు శుభకార్యాలప్పుడు పార్టీలప్పుడు మాత్రం అలా ఎంజాయ్ చేయాలంటే అప్పుడు ఎర్రకారం వేసుకుని వండుకోండి ఎండుమిరపై అప్పుడు వాడుకోండి అకేషన్కి వాడుకుంటే దోషం ఉండదు కానీ రెగ్యులర్గా ఎర్ర కారాలు ఇరిటేషన్ కారణం అనమాట అంచేత పొట్టలో మంటలు రకరకాల ఇరిటేషన్స్ తెలుసు కదా మనకి అలాంటివి లేకుండా ఉంటాయి పచ్చిమిర్చి వాడుకుంటే ఇంకొకటి పచ్చిమిర్చి కాస్త మీరు ఎక్కువ వాడినా అసలు హానే ఏమి ఉండదండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాస్త పచ్చిమిరపకాయ ఎక్కువైంది అనుకోండి వెళ్ళేటప్పుడు నోట్లోకి కాస్త మండి చుర్రని చెప్పి ఎక్కువైందని చెప్తుంది వెళ్ళిపోయేటప్పుడు నా పని అయిపోయింది వెళ్ళిపోతున్నాను కింద మండి వెళ్ళిపోతుంది ఇటు ఎక్కుతుంది డ్యూటీ అటు దిగిపోతుంది తప్ప లోపల పేరుకోదు పచ్చిమిరపకాయ చేత దీనివల్ల ఏం హాని ఉండదండి నేను అసలు కారం తినండి చప్పగా తింటానన్నా మీకు ఎక్కువ లాభం రాదు ఆరోగ్యం స్పెషల్గా మార్పు రాదు మీకు పచ్చిమిరపకాయలు తిన్నా ఏ జబ్బులు మీకు రావు అనమాట అంచేత పచ్చిమిర్చి వల్ల అసలు హాని ఏమీ ఉండదు కూరల్లో పచ్చిమిర్చి వేసుకోవటం వల్ల ఆ కారం వల్ల స్టిమ్యులేషన్ ముఖ్యంగా లాలాజాల గ్రంథులు స్టిమ్యులేట్ అయ్యి లాలాజాలను ఎక్కువ సర్విస్తాయి జీర్ణాద రసాలు కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా సికిరేట్ అవడానికి పచ్చిమిరపకాయ స్టిమ్యులేషన్ లాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది అడ్వాంటేజ్ ఉంది కాబట్టి కూరల్లో పచ్చిమిరపకాయలు మీకు అవసరానికి సరిపడా మీరు వేసుకుంటే ఆరోగ్యానికి హాని లేని వంటలకి కారానికి పచ్చిమిరపకాయలు మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం